కల్కి మూవీ యొక్క కలెక్షన్ జీత్ర యాత్రకు హద్దే లేకుండా పోయిందనే చెప్పాలి. నార్త్ అమెరికాలోనే ఈ మూవీ 16 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఏ ఇండియన్ హీరోకి సాధ్యం కానటువంటి అసాధ్యమైనటువంటి ఫీట్ ని ప్రభాస్ చేసి చూపించాడు. కేవలం 2 వారాల్లోనే ఇటువంటి అద్భుతమైన రికార్డు ప్రభాస్ పేరు చేరిందని చెప్పాలి. 2 సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ దాటించినటువంటి టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే ప్రభాస్ పేరే వస్తుందని చెప్పాలి. కల్కి మూవీ ఇప్పటి వరకు 1000 కోట్లు దాటేసి 1100 కోట్లకు అత్యంత చేరువలో ఉందని చెప్పాలి. ప్రభాస్ యొక్క స్టార్డమ్, ప్రభాస్ ఉన్నటువంటి మానియా జనాన్ని థియేటర్లకు విపరీతంగా ఆకర్షించని చెప్పడం సందేహం లేదు. కల్కి మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా చెప్పుకుంటూనే పిల్లల్ని అయితే ఎక్కువ అట్రాక్ట్ చేసినటువంటి మూవీ అని చెప్పడంలో డౌట్ లేదు. ఫైట్ సీక్వెన్సెస్ ఈ మూవీలో అత్యద్భుతంగా తీశాడు. నాగార్జున చేసినటువంటి మ్యాజిక్కి ఖచ్చితంగా పిల్లలైతే బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పాలి. అందుకని ఫ్యామిలీ మొత్తానికి ఈ మూవీ రీచ్ అయింది. కల్కి మూవీ ఇంకొక 1-2 వారాల్లో మరో 100 కోట్లు లేదా 200 కోట్లు కూడా రాబట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అశ్వనీ దత్ పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా ఒక్కసారి ఫుల్ఫిల్ అవడమే కాదు, లాభాల్లో కూడా ఎక్కువ వాటా తీసుకునే అవకాశం ఉంది.